మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పిఎన్టి కాలనీలోని లడ్డు వేలం గురించి వార్తాపత్రికల్లో వచ్చిన తప్పుడు వార్తలను కాలనీ అధ్యక్షులు జక్కా సుధాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాలనీ హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం అధ్యక్షులు జక్కా సుధాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సత్తయ్య, కోశాధికారి కృష్ణయ్య కాలనీ వాసుల సమక్షంలో పలు కార్యక్రమాలు జరిగాయని, కానీ కార్పొరేటర్ భర్త తూముకుంట్ల శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ లడ్డు వేలం జరిగినట్లు, అదేవిధంగా కాలనీ అధ్యక్షులు పేరు కూడా వేరే పేర్లు పెట్టడం వెనుక ఎవరి హస్తమైనా ఉందా, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారా అని వారు వాపోయారు. తప్పుగా వచ్చిన వార్తలను నూతన కార్యవర్గం తీవ్రంగా ఖండిస్తోంది. ఆ వార్తలు సరిచేయాలని వారు కోరుకుంటున్నట్లు తెలిపారు. కొత్తగా ఎలక్ట్ అయినాము. ఎలక్ట్ అయిన సందర్భంగా ఈ గణపతి నవరాత్రులు వచ్చినాయి. గణపతి నవరాత్రులు చాలా బ్రహ్మాండంగా మాకు మా కాలనీ వాసులు కానీ మహిళలు పెద్దలు అందరూ కూడా బాగా సహకరించి అందరి సమక్షంలో చాలా బ్రహ్మాండంగా చేసినాము. అన్నదాన కార్యక్రమం 3000 మందికి అన్నదాన కార్యక్రమం చేసినాము. వాళ్ళు వాళ్ళకి తెలియక సరే ఇదే కరెక్ట్ ఏమనుకో చెప్పేసి వాళ్ళు అదే నిన్న ప్రింట్ మీడియాలో వచ్చింది. దాన్ని చూసి దాన్ని మేము మా కమిటీ అంతా కూడా మీటింగ్ అయ్యి పెట్టుకొని ఆల్రెడీ దాన్ని ఖండించి జరిగితే మేము మంత్రి గారికి మరి మేయర్ గారికి వీరందరికీ కూడా ఒకసారి మేము పోయి కలిసి అసలు ఏంది కాలనీ సమస్యల గురించి విన్నవించదలుచుకున్నాము. మొత్తం కూడా చిన్నము సరే రాజకీయాలకు అత్యంతంగా జరగాల్సినటువంటి ఫంక్షన్లు ఈ దీన్ని రాజకీయాలుగా తీసుకొని కొంచెం దీన్ని నిరాకరణ చేయడం జరిగింది. మీడియాలో మా కనీసం మా పేర్లు రాకుండా కొత్తవాడు రాకుండా పాత నాగేసినట్టుగా అది ఫేక్ న్యూస్ లాగా అనిపించింది. అసలు కార్పొరేటర్ గారు రాలేదు, కనీసం అందులో ఒక మహిళ కూడా ఫోటో లేదు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.